సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థాలకు కోనసీమ సిద్ధమైంది. ఇటీవల కోనసీమ ప్రభలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రభల తీర్థాలను జరపాలని కోనసీమ యువత ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే కోనసీమ వ్యాప్తంగా 120 గ్రామాల్లో ప్రభలను అత్యంత రమణీయంగా తయారు చేయడంలో యువత పెద్దలు నిమగ్నమయ్యారు. కనుమ రోజు జగ్గన్న తోటలోని ఏకాదశి రుద్ర ప్రభలతో పాటు వివిధ గ్రామాల్లో నిర్వహించే తీర్థాలలో సుమారు 500 ప్రభలు కొలువు తీరనున్నాయి. పంట కాలువలు చేలు తొక్కుకుంటూ ప్రభలను ఊరేగింపు తీర్థ ప్రదేశాలకు తరలించనున్నారు. తరతరాలుగా మీ సంప్రదాయాలను కాపాడుతూ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చుని వ్యయం చేసి ఎప్పుడూ సంప్రదాయబద్ధంగా మేము నిర్వహించేటువంటి మార్గంలోనే మేము ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా సరే ఈ కార్యక్రమాలని దిగ్జయంగా పూర్తి చేయడం కోసం మేము ఎంతగానో కృషి చేస్తూ ఉన్నామని ఈ ఏటా జరిగేటువంటి సంప్రదాయాలను కాపాడడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటామండి. సంక్రాంతి అంటే కోనసీమ అంటే సంక్రాంతి. సంక్రాంతిలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ప్రభల తీర్థం. చేలు దాటుకుంటూ తర్వాత కాలువలు దాటుకుంటూ సాంప్రదాయబద్ధంగా వస్తాయండి. ఫ్రెండ్స్ అయితే మా ఊరు కుర్రోళ్ళు అయితే ఎక్కడెక్కడో జాబులు చేసే వాళ్ళు కూడా నెలల ముందు నుంచే వచ్చి ఈ ప్రభుల తయారీలో పాల్గొంటారు. 2-3 రోజులు సరదాగా ఆనందంగా ఆహ్లాదంగా తిరుగుతూ ఊరంతా కొంచెం కొత్త రంగులు అంగులతో కనిపిస్తూ ఉంటుందండి. 10 రోజులు